దాన్ని ఉల్లంఘించి ప్రభుత్వము ఇవాళ పిఎస్సిఎస్ చైర్మన్ల పైన, సిఇఓల పైన, కంప్యూటర్ ఆపరేటర్ల పైన, బ్యాంకు సిబ్బంది పైన ఇవాళ క్రిమినల్ కేసులు పెడతా ఉన్నది. క్రిమినల్ కేసులు పెట్టి ఇవాళ చేయని తప్పులకు వాళ్ళను బలి చేసి బాధ్యులను చేసేటువంటి కుట్రకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెరలేపింది. వరంగల్ జిల్లాలో నల్లవెల్లి మండలంలో సహకార సంఘం పైన, పాలక వర్గం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయడం అంటే ఇది రాష్ట్రంలో అందరినీ కూడా రైతుల పైన రైతులను నిందితులను చేయడమే, రైతులను క్రిమినల్స్గా చూడమే, రైతులను భయభ్రాంతులకు గురి చేసి 18,000 కోట్లతోటే రుణమాఫీ మమ అనిపించుకొని మిగతా డబ్బులు ఇవ్వకపోవడానికి కరెక్షన్స్ ఉన్నాయని చెప్పి, తప్పుడు సమాచారం అందించిల్లు గ్రౌండ్ నుంచి అని చెప్పి, దానికోసం ఎంక్వైరీ జరగాలని చెప్పి ఆ రకమైనటువంటి వంకర మాటలకు అవకాశం ఇవ్వడానికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఆలోచిస్తున్న విషయం పొన్నం ప్రభాకర్ గారు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను తెలియడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా కలెక్షన్ సెంటర్ల గురించి మాట్లాడారు. ఎవరి అండి కలెక్షన్ సెంటర్లు? ఇవాళ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని బ్రోకర్లకు మీరు అమ్మి, మీరు నయా బ్రోకర్లుగా అవతారం ఎత్తి ఇవాళ 1832 కలెక్షన్ సెంటర్లు అధికారికంగా తెరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో. 1832 మిల్లర్ల ఖాతాల నుంచి ప్రభుత్వానికి వచ్చే డబ్బుల కంటే క్వింటాల్కు 230 రూపాయలు అదనంగా వసూలు చేసి ఇలా 1,100 కోట్ల రూపాయలు ఇలా మిస్యూజ్ చేసి ఇవాళ కుంభకోణానికి పాల్పడుతున్నది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత మంత్రి పేషి పొన్నం ప్రభాకర్ గారు, మీ శాఖలో కూడా ప్రతి జిల్లా డిటిఓ నెలకు 1 కోటి రూపాయలు వసూలు చేస్తున్నారు. నెలకు 30 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మీ డిపార్ట్మెంట్లో వసూలవుతున్నాయి. మీరు నడుపుతున్న కలెక్షన్ సెంటర్లు, మీరు నడుపుతున్నారు ఇవాళ ఈ బ్రోకర్ పరులకు నాయకత్వం చేసేది మీరు. ఇవాళ హైదరాబాద్లో స్క్వైర్ ఫీట్కు 75 రూపాయలు కలెక్షన్ అవేది తెలియదా మీకు? సామాన్య ప్రజలకు తెలుసు కదా, ఉత్తరానొక్కడు, దక్షిణానొక్కడు, పడమటొక్కడు, తూర్పునొక్కడు ఆఫీసు పెట్టుకున్నారు. మీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం పర్యవేక్షణ చేస్తూ ఉన్నది. మరి మీరే ఇన్ఛార్జ్ మంత్రి కదా, మీకు తెలియదా కలెక్షన్ సెంటర్లు ఎక్కడున్నాయో? ఇవాళ కష్టపడ్డ వాళ్ళను మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన మంచి పనులను మీరు ఆస్వాదించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇవాళ ఆ పనులను ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రభుత్వంలో చేసినటువంటి అప్పుల గురించి మాత్రం మీరు పదే పదే విమర్శకు మీరు పాల్పడతారు. ఇప్పటికీ 50,000 కోట్ల రూపాయలు అప్పైంది మీ ప్రభుత్వం. 50,000 కోట్ల అప్పు దాటింది ఇప్పటికే ఈ రోజుకి. ఇవాళ మా ప్రభుత్వం చేసింది హరీష్ రావు గారు పదే పదే సభలో చెప్పిండు, 3,20,000 కోట్ల వరకే మేము అప్పు చేసినాము అని చెప్పి. ఎన్ని అసెట్స్ ఇవాళ ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చిండు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. నిన్న మా కేటీఆర్ గారు అన్నారు నిన్న జగిత్యాలలో, సాగు ఎందుకు తగ్గింది ఈ రాష్ట్రంలో? 16 లక్షల ఎకరాల సాగు ఎందుకు తగ్గింది? కేటీఆర్ గారు ప్రశ్నకు సమానం చెప్పే తెలివునదా ఈ ప్రభుత్వానికి? ఇవాళ రైతు భరోసా ఎగ్గొట్టిండు. సమయం అయిపోయింది, నాట్లు అయిపోయినాయి. అసలు రైతు బంధు పథకం పుట్టిన కానించి కూడా ఫస్ట్ టైం ఇవాళ మీరు మోసం చేసిన, ఇవాళ 16 లక్షల ఎకరాల సాగు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు తగ్గిందో, మీ పట్ల రైతులు విశ్వాసం ఎందుకు కోల్పోతున్నారో, ఈ ప్రభుత్వం పైనే రైతులకు భరోసా లేదు.